నమస్తే, వెల్కమ్ టు సిక్స్ టీవీ. డీటెయిల్స్ చూస్తే ప్రముఖ సినీ నటుడు నిర్మాత మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని రంగాల్కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగాల్కుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొంది. హైడ్రా నోటీసులపై జయభేరి సంస్థ స్పందించాల్సి ఉంది. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు. హైదరాబాద్ లోని పలు చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ను హైడ్రా కూల్చివేసింది. ఇక దుర్గం చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోని నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు హైదరాబాద్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. గత మూడు నాలుగు రోజుల నుండి కామ్ గా ఉన్నటువంటి హైదరా మళ్ళొకసారి దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కూడా ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ, అదేవిధంగా సీనియర్ పొలిటీషియన్ మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు హైదరాబాద్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో రంగాలగుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. అయితే రంగాలగుంటలో కూడా జయభేరి సంస్థకు సంబంధించిన నిర్మాణాలు అక్రమ నిర్మాణాలని, వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగాలగుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని నిర్మాణాలను చేపట్టిందని కూడా హైదరా నోటీసులో పేర్కొంది. అయితే నోటీసులపై జయభేరి సంస్థ ఇంకా ఎలాంటి స్పందన లేదు సంస్థ నుండి. అయితే ఇప్పటి వరకు ఇంకైతే ముందు జయభేరి సంస్థ అధినేత కూడా ఎలాంటి దీనికి సంబంధించి నోటీసులకు సంబంధించి ఎలాంటి స్పందించలేదు. మరోవైపు హైదరాబాద్ కమిషన్ భాగీరథమ్మ చెరువును కూడా పరిశీలించారు. హైదరాబాద్లోని పలు చెరువుల్లోని కూడా అక్రమ నిర్మాణాలపై కూడా హైదరాబాద్ ఏదైతే ఉక్కుపాదం మూతి కూల్చివేస్తుంది. ఇది ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువులో కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా హైదరాబాద్ కూల్చివేసింది. అయితే దుర్గం చెరువు అదేవిధంగా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ నిర్మాణాలు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీకి నోటీసులు జారీ చేసింది. మరొక వైపు జనగామ ఎమ్మెల్యే ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే సంబంధించిన నిర్మాణాలపై కూడా, అనురాగ్ కాలేజ్ సంబంధించిన నిర్మాణాలపై కూడా, అంటే బఫర్ ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో కట్టారని కూడా ఇప్పటికే ఏదైతే ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరొక వైపు మల్లారెడ్డి సంస్థలపై కూడా నోటీసులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ మొత్తం, అంటే తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చెరువుల పరిరక్షణ ధ్యేయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు పడ్డాయి అంటే హైదరాబాద్ మొత్తం అకరకృతం అవుతుంది. ప్రజల జనజీవన సంబంధి ఇబ్బందికి పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇటు నాలాలపై చెరువులపై కూడా కట్టినటువంటి అక్రమ నిర్మాణాల వల్ల వాటర్ ఏదైతే ఆ చెరువులకు వెళ్లకుండా మొత్తం ఇటు రోడ్లపై కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి హైదరా అనే సంస్థని తీసుకొచ్చి ఈ అక్రమ నిర్మాణాలని, అదేవిధంగా ఇటు చెరువులపై ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టినటువంటి నిర్మాణాలను తొలగించే లక్ష్యంగా కూడా హైదరాబాద్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ దూకుడు పేరుకు సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా తాజాగా జయభేరి సంస్థకు సంబంధించిన మురళీమోహన్ కు చెందిన సంస్థకు నోటీసులు కూడా జారీ చేశారని చెప్పొచ్చు. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇప్పటికే నీటి